నారింజ మిఠాయి తమిళ నుండి డబ్ చేసిన ఒక ఆంథాలజికల్ ఫిలిం. అంటే ఒక ఫిలిం ని షార్ట్ స్టోరీస్ గా కంబైన్ చేసి తీయడం. లవ్ కమ్స్ ఇన్ ఆల్ షేప్స్ అండ్ సైజెస్ ఇదే మెయిన్ థీమ్ గా తీసుకొని మూవీని డైరెక్ట్ చేశారు. ప్రేమించడానికి ప్రేమ పుట్టేకి ఏజ్ తో పని లేదు అని చెప్పడానికి ఒక 4 డిఫరెంట్ స్టోరీస్ ని 4 డిఫరెంట్ ఏజ్ గ్రూప్ పీపుల్ ని తీసుకొని డైరెక్ట్ చేశారు. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ పింక్ బ్యాగ్. ఒక స్లమ్ ఏరియాలో చెత్త ఏరుకునే ఒక అబ్బాయికి అండ్ ఒక రిచ్ కిడ్ మిట్టి అనే అమ్మాయికి మధ్య జరిగే ఒక క్యూట్ లిటిల్ లవ్ స్టోరీ. సెకండ్ వన్ ఈజ్ కాకా గాడి. ఒక మీమ్ క్రియేటర్ అండ్ ఒక డిజైనర్ అనుకోకుండా ట్యాక్సీని షేర్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే అన్కండిషనల్ లవ్ని చూపించేదే సెకండ్ స్టోరీ. అండ్ ద థర్డ్ స్టోరీ ఈజ్ ద టర్టిల్. ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ మధ్య జరిగే స్టోరీ. ఒక ఎంతో చిలిపిగా ప్లేగ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్న ఒక ఓల్డ్ ఉమెన్ అండ్ వైఫ్ని కోల్పోయిన ఒక ఓల్డ్ మ్యాన్కి జరిగే ఒక క్యూట్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ హే అమ్ము. ఇది ఇద్దరు పెళ్ళి అయిన వ్యక్తులకి మధ్య జరిగిన కథ. ఇందులో మెయిన్ థీమ్ ఏంటి అంటే హే అమ్ములో తన భార్యని అర్థం చేసుకోలేని ఒక భర్త లాస్ట్కి ఎలా అర్థం చేసుకుంటాడు అన్నదే కథ. ఈ 4 స్టోరీస్లో ఒక్కో ఎమోషన్ని మీరు ఫీల్ అవ్వచ్చు, బట్ కామన్గా ఉండే ఎమోషనే లవ్. ఇందులో ప్రతి స్టోరీ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అండ్ ఇందులోని మ్యూజిక్ మూవీకి ఇంకా అందాన్ని తెచ్చింది. ఏ ఫీల్ గుడ్ మూవీ ఆహాలో అవైలబుల్లో ఉంది. చూడని వారు చూడండి. థ్యాంక్ యూ.